సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు నేతలు జనసేన పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. ఇది మంచి పరిణామమేనని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అలాగే జనసేన పార్టీకి కొంత మొత్తాలను పార్టీ ఫండ్ కింద చెక్కుల రూపంలో విరాళాలు అందించారు. అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. చెక్కులిచ్చి సీట్లు కావాలని అడుగుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు జనసేనలో చేరారు. ఆ సందర్భంగా వారు పార్టీకి చందాలు చెక్ రూపంలో ఇచ్చారు. వారు నియోజకవర్గాల్లో సీటు తమదేనంటూ ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఇది జనసేనకు తలనొప్పిగా మారింది. కొంతమంది పార్టీలో చేరకుండానే డొనేషన్లు ఇవ్వడంపై అధినేత పవన్ కళ్యాణ్ సందేహించారు. పరిస్థితి సమీక్షించి వెంటనే అలర్ట్ అయ్యారు. జనసేనను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సీట్లు అడిగిన ప్రముఖుల చెక్కులను వెంటనే వెనక్కి పంపాలని పవన్ ఆదేశించినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకి అవకాశం ఇస్తామని పవన్ చెబుతున్నారు. చెక్కులను వెనక్కి పంపడంతో ప్రముఖ నేతలు కంగు తిన్నారు. సదరు చెక్కులిచ్చిన వారికి వెంటనే ఆయా చెక్కులు రిటర్న్ చేయాలని పార్టీ కీలక నేతలకు ఆయన సూచించారు. దీంతో వారు చెక్కులు ఇచ్చిన వారికి వాటిని పంపేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చెక్కులిచ్చిన వారిలో మాజీ ఐఏఎస్లు ఇద్దరు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ముగ్గురున్నారని సమాచారం. వీరికి ఆయా చెక్కులు చేర్చే పనిని నాదిండ్ల మనోహర్ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ చెక్కుల మొత్తం విలువ 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయినప్పటికీ చెక్కులు తీసుకోకూడదని నిర్ణయించడం వెనుక టికెట్లే కారణమని తెలుస్తోంది. పార్టీలో చేరిన వారికి టికెట్లు ఆశించే లక్షణం సర్వసాధారణం. ఇటు వైసీపీ అయినా అటు టీడీపీ అయినా అసలు ఏ పార్టీ అయినా ఏదో ఒకటి ఆశించకుండా అయితే పనిచేయరు. కానీ జనసేనలో ఈ సిస్టమ్ లేదు. పార్టీ విధానాలు సిద్ధాంతాలు నమ్మి ప్రజలకు సేవ చేసే వారికి మాత్రమే పార్టీ పిలుపునిస్తోంది, కండువా కప్పుతోంది.